నమస్తే సార్. నమస్తే. సార్, అసలు పరువు నష్టం దావా కేసు అంటే ఏంటి? ఇఫ్ ఇన్ కేస్ పరువు నష్టం దావా కేసు మనం కనుక వేస్తే అది ఎలాంటి చర్యకి దారితీస్తుంది అంటారు? అది ఏ సందర్భాల్లో మనం వేయొచ్చు అంటారు? అండ్ శిక్ష ఎన్ని రోజులు పడే అవకాశం ఉంటుందంటారు? చూడమ్మా, పరువు నష్టం అంటే డిఫమేషన్ సూట్ అంటారు. ఫేమ్ అంటేనేమో పరువు, డిఫమేషన్ అంటేనేమో పరువు నష్టం అన్నమాట. అంటే ఆర్టికల్ 19 భారత రాజ్యాంగం ప్రకారం ఏంటంటే, ప్రతి మనిషికి స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ స్పీచ్, అంటే మాట్లాడటానికి, భావ వ్యక్తీకరణకి ఒక మనకి ప్రాథమిక హక్కుగా ఇవ్వడం జరిగింది. అయితే ఈ మాట్లాడడం, భావ వ్యక్తీకరణ అనేది, దానికి ఒక ఎక్సెప్షన్ ఏంటంటే, ఇతరుల యొక్క పరువు ప్రతిష్టలకి భంగం కలగకుండా మాట్లాడాలి, స్పీచ్ ఇవ్వాలి, భావ వ్యక్తీకరణ అనేది చేయాలనేది ఒక ఎక్సెప్షన్ అన్నమాట. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నప్పుడు సోషల్ మీడియాలో కానీ, ఈ రాజకీయ నాయకులు కానీ ఏంటంటే, ఒకళ్ళనొకళ్ళు వాళ్ళు దుర్భాషలాడుకుంటూ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటూ ఇట్లా చేస్తున్నారు. అయితే వాళ్ళు సీరియస్గా తీసుకుని వాళ్ళు కానీ డిఫమేషన్ కేసులు పెట్టుకుంటే అవి ఖచ్చితంగా కూడా ప్రూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే ఏంటంటే, వాళ్ళు ఎడ్జిస్ట్ అవుతూ ఇట్లా జరుగుతూ ఉంటుంది. అయితే డిఫమేషన్ అనేది రెండు రకాలుగా చెప్పొచ్చమ్మా. ఒకటి ఏంటంటే, లిబెల్ అండ్ స్లాండర్ అని చెప్పేసి రెండు రకాలుగా వీటిని వర్గీకరిస్తారు. లిబెల్ అంటే బై వే ఆఫ్ ప్రింటింగ్ అనమాట, అంటే గోడ పత్రికలు అచ్చువేయడం, లేదంటేనేమో పత్రికల్లో ఒక వార్తగా దాన్ని వేయటం, లేకపోతే రిటర్న్గా ఒక లెటర్స్ రాసి పబ్లిక్ డొమైన్లో పెట్టడం, ఇవన్నీ కూడా లిబెల్ అనే కేటగిరీ కింద వస్తాయి. అట్లాగే స్లాండర్ అంటే బై వే ఆఫ్ వర్డ్స్ అనమాట, మాటలు. అంటే ఇప్పుడు మనకి ఈ సోషల్ మీడియాలో కానీ, ఈ టీవీ ఛానల్స్లో కానీ, ఒకళ్ళ గురించి వాళ్ళ పరువు ప్రతిష్టలకి భంగం కలిగే విధంగా మాట్లాడడం, వాటిని అన్నిటి కూడా స్లాండర్ కింద వస్తాయి అన్నమాట. ఉదాహరణకి చూసుకుంటే, పలానా వ్యక్తి దొంగతనం చేశాడు, పలానా వ్యక్తి దొంగ అని చెప్పేసి ఒక ఆరోపించడం, అతను నిజంగా దొంగతనం కేసు ఆరోపించబడి అతను ప్రూవ్ చేయగలిగితే అది మళ్ళీ పరువు నష్టం కింద కాదు, కానీ అతను నిజంగా అతని దొంగతనానికి అతనికి సంబంధం లేనప్పుడు అది పరువు నష్టం కేసు కిందే రాబడటం జరుగుతుంది. అట్లాగే రచన అనే అమ్మాయి ప్రైవేట్ ట్యూషన్ పేరు చెప్పి సాయంత్రం 6 తన బాయ్ ఫ్రెండ్తో కలిసి బయటికి వెళ్ళిపోయిందని చెప్పేసి అమృత్సర్లో ఒక పత్రికలో ఒక న్యూస్ ఐటెం వస్తుంది. తెర చూస్తే ఏంటంటే, అది ఫాల్స్ న్యూస్ అనమాట. ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టాలి, ఆ అమ్మాయి పరువు తీయాలి, అమ్మాయికి మ్యారేజెస్ రాకుండా, మ్యారేజెస్ అలయన్స్ రాకుండా చూడాలి అనే ఒక దురుద్దేశంతో ఆ వార్తను అనేది ప్రచురించడం జరిగింది. దాని మీద వాళ్ళు కేసు పెట్టి చేస్తే ఆ కేసు ప్రూవ్ అయ్యి వాళ్ళకి పనిష్మెంట్ కూడా రావడం జరిగింది. ఎట్లా ఏంటంటే, పరువు నష్టం దావాలు అనేది సెక్షన్ 499 ప్రకారం ఏంటంటే, క్రిమినల్ ప్రొసీజర్ 499 ఇండియన్ పెనల్ కోడ్లో పరువు నష్టం గురించి డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఏ వ్యక్తి అయినా సరే ఇతర వ్యక్తి యొక్క పరువుకి నష్టం కలిగించేటట్లు సంజ్ఞల ద్వారా కానీ, మాటల ద్వారా కానీ, స్పీచ్ ద్వారా కానీ, ఏ రకంగా అయినా సరే పరువు నష్టం కలిగిస్తే అది ఒక నేరం కింద ఇండియన్ పెనల్ కోడ్లో చెప్పడం జరుగుతుంది. అయితే దీనికి పనిష్మెంట్ వచ్చేటప్పటికి సెక్షన్ 500 ఆఫ్ ఇండియన్ పెనల్ కోడ్లో ఇది 2 వరకు ఒక శిక్షార్హమైన నేరము, మరియు ఫైను ఆర్ విత్ బోత్ రెండు కూడా విధించే అవకాశం ఉంటుందన్నమాట ఇందులో. అయితే దీనిలో ఏంటంటే, సివిల్ కూడా వేసుకోవచ్చమ్మా, సివిల్ దావా కూడా వేసుకోవచ్చు ఇందులో. సివిల్ దావాలు ఎట్లా ఉంటుందంటే, ఇది లా ఆఫ్ టార్ట్స్ అంటారు, అంటే సివిల్ రాంగ్. ఇది సివిల్ రాంగ్ ప్రకారం సివిల్ దావా సివిల్ కోర్టులో వేసుకోవచ్చు. దానికి ఏంటంటే, కోర్టు ఫీజు మనం ఎంత అయితే మన పరువు నష్టం జరిగింది, అంటే అతను సోషల్ స్టేటస్ ఆఫ్ ఎ పర్సన్ అనమాట. ఒక రాజకీయ నాయకుడు అనుకో, అతను బాగా స్టేటస్ కలిగిన అతను వ్యక్తి అయితే అతను క్రోర్స్లో కూడా వాళ్ళు డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ పరువు నష్టం అనేది స్పెసిఫిక్గా ఉండాలి. ఏ వ్యక్తికైతే ఇది డ్యామేజ్ జరిగిందో ఆ వ్యక్తి వెళ్ళి కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సపోజ్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఒక ఆరోపణలు ఎవరన్నా చేస్తే, అది ఎవరైనా వెళ్ళి దాన్ని కేసు పెట్టడానికో, లేకపోతే ఆ ఆరోపణ మీద ఒక కేసు ఫైల్ చేయడానికో అవకాశం లేదు. ఎవరి మీద అయితే అది ఆరోపించబడిందో అతనే వెళ్ళి ప్రత్యక్షంగా స్పెసిఫిక్గా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే ఈ ఆరోపణలన్నీ కూడా వేగ్గా చేసినప్పుడు ఎవరు పట్టించుకోరు. జనరల్గా రాజకీయ నాయకులు అందరూ దొంగలని ఎవరిని వ్యాఖ్యానించినప్పుడు ఏ రాజకీయ నాయకుడు వెళ్ళి పెడతాడు, పెట్టడానికి అవకాశం ఉండదు. ఫలానా రాజకీయ నాయకుడు అవినీతి పరుడనో, లేకపోతే అతను ఇలా వేరే ఇలా అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డాడనో, లేకపోతే ఏదైనా భూ ఆక్రమణలకు గురయ్యాడనో ఏదో స్పెసిఫిక్గా చెప్పినప్పుడు, అప్పుడు ఖచ్చితంగా అతను వెళ్ళి పెడితే అది పరువు నష్టం కింద క్రిమినల్ కేసు వేసుకోవచ్చు. అట్లాగే సివిల్ కేసు కూడా వేసుకుని అతని నుంచి కాంపెన్సేటరీ డ్యామేజెస్ కోసం సివిల్ కోర్టులో ఫైల్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. చూడమ్మా, 498 డౌరీ హెరాస్మెంట్ కేసుల్లో ఏంటంటే, ఎక్కువ కేసులు
కొట్టివేయడం జరుగుతూ ఉంటుంది. అదే వాటిలో ఏంటంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద కానీ వాళ్ళు రాజీ పట్టడం వల్ల కానీ ఏదో రకంగా కేసులు కొట్టివేయడం జరుగుతుంది. కొట్టివేసిన తర్వాత వాళ్ళు రాజీ పడకుండా ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేసి, ఏమండి మాకు మరి పరువు నష్టం జరిగింది కదా, మా మీద అన్యాయంగా ఈ కేసు పెట్టారు, ఈ కేసు కొట్టేశారు, కాబట్టి మీరు ఇది మాకు పరువు నష్టం కలిగింది కాబట్టి పరువు నష్టం కేసు పెట్టాలి, పరువు నష్టం దావా వేయండి అని చెప్పేసి ఎక్కువగా ఈ మధ్యకాలంలో వస్తుంది జరుగుతుంది. అయితే ఏంటంటే ఆ కేసు పరువు నష్టం కేసు పెట్టవచ్చు, ఫైల్ చేయొచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే ఏంటంటే ఈ పరువు నష్టం దావా వేసినప్పుడు బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ మన మీదే ఉంటుంది. పరువు నష్టం ఎట్లా జరిగింది, అది నిజంగానే పరువు నష్టంకి అట్రాక్ట్ అవుతుందా, ఇంటెన్షన్తో చేశారా. ఇక్కడ ఇంటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక దురుద్దేశపూర్వకంగా ఒక వ్యాఖ్య చేయడమో లేదా ఒక కేసు పెట్టడమో, అది నిరూపించబడితే అది ఖచ్చితంగా పరువు నష్టం కింద తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే అంటే 498 కేసులు అనేటప్పటికీ దానిలో కొన్ని ఎలిగేషన్స్ ఉంటాయి. ఆ ఎలిగేషన్స్లో కొంతమంది చెప్పవచ్చు, కాంట్రాడిక్షన్స్ ఇవన్నీ ఉంటాయి. బెనిఫిట్ ఆఫ్ డౌట్ వలన కూడా కేసులు కొట్టివేయబడతాయి. అట్లా బెనిఫిట్ ఆఫ్ డౌట్తో కేసులు కొట్టివేయబడినప్పుడు అప్పుడు పరువు నష్టంగా అట్రాక్ట్ అవ్వదు అనమాట. ఎందుకంటే అప్పుడు విల్ఫుల్గా క్లీన్ ఎక్విట్లు వచ్చి మీరు ఏదైతే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలకి ఎలాంటి అక్కడ ఆధారాలు లేవు, ఎవిడెన్స్ పార్ట్ ఏమీ లేనప్పుడు అప్పుడు ఖచ్చితంగా అది పరువు నష్టం కింద తీసుకుంటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అట్లాగే సివిల్ దావాలు కూడా వేసుకోవచ్చు. సివిల్ దావాల్లో వేసుకుని సివిల్ దావాలను కూడా నష్టపరిహారం కూడా కోరే అవకాశం కూడా చాలా ఉంటుందన్నమాట. ఈ రకంగా పరువు నష్టం దావాలు అనేవి చాలా జరుగుతూ ఉంటాయి. మధ్యకాలంలో ఏంటంటే ఒక 2016లో అరుణ్ జైట్లీ వర్సెస్ అరవింద్ కేజ్రీవాల్ అనే కేసు కూడా చాలా ఫేమస్ కేసు. ఇది ఇందులో ఏంటంటే అరుణ్ జైట్లీ ప్రఖ్యాత లాయర్ గారు ఏం చేస్తారంటే ఈ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్ గురించి కొన్ని వ్యాఖ్యలు పబ్లిక్గా చేయడం జరుగుతుంది. అయితే దాని మీద ఆయన మనస్తాపానికి గురై ఇది నా పరువు ప్రతిష్టలకి భంగం కలిగింది అని చెప్పేసి ఆయన మీద నేను డిఫమేషన్ సూటు కేసు పెట్టడం అనేది జరుగుతుంది. దానిలో అయితే ఏంటంటే ఫైనల్గా ఏంటంటే అది ఈయన వ్యక్తిగతంగా ఆయన్ని ఇబ్బంది పెట్టాలని ఒక ఇంటెన్షన్తో చేయలేదు. అదేంటంటే పబ్లిక్ డొమైన్లో ఒక పబ్లిక్ సేఫ్టీ నిమిత్తం పబ్లిక్ ప్రజలకి అందరికీ సంబంధించిన విషయంగా ఆయన ఒక విమర్శగానే దాన్ని తీసుకోవాలి, కానీ అది వ్యక్తిగత ప్రతిష్టకి భంగం కలిగిందని చెప్పేసి ఆ కోర్టు వారు భావించడం అందులో జరగలేదు. ఇట్లాగే పరువు నష్టం కేసులు అనేవి చాలా ఉన్నాయి. ఇందులో ఏంటంటే దీనిలో మెయిన్ కావాల్సింది ఇంటెన్షన్ పార్ట్ అనేది మెయిన్ చూసుకోవాలి. అట్లాగే ఈ మనకి రాజ్యాంగం కల్పించిన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది ఒక పార్లమెంటరీ లాంగ్వేజ్లో ఒక మంచి భాషతో మాట్లాడుకుంటూ ఒక సంఘం ప్రజాక్షేత్రంలో ఓ మంచి సందేశాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇట్లా ఒకళ్ళొకళ్ళు దుర్భాషలాడుకుంటూ పోతే ఇది ప్రజాస్వామ్యానికి విఘాతంగా కల్పిస్తుంది. అట్లాగే క్రిమినల్ కేసు ఫైల్ చేసేటప్పుడు సెక్షన్ 500 ఇండియన్ పెనల్ కోడ్ కింద పోలీస్ స్టేషన్ వారిని మనం సంప్రదిస్తే వాళ్ళు జనరల్గా ఏంటంటే ఇది డిఫమేషన్ కింద వర్తిస్తుందా రాదా అని చెప్పేసి సందిగ్ధంతో వాళ్ళు జనరల్గా ఏంటంటే ఎక్కువ కేసులు టేకప్ చేయరు. అలాంటప్పుడు ఖచ్చితంగా మ్యాజిస్ట్రేట్ కోర్టుకి అప్రోచ్ అయ్యి ఒక ప్రైవేట్ కంప్లైంట్ అంటే సెక్షన్ 200 సిఆర్పిసి ద్వారా మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఫైల్ చేసుకుంటే మ్యాజిస్ట్రేట్ గారు స్వార్న్ అఫిడవిట్ రికార్డ్ చేసి, అంటే ఈ ఇచ్చిన ఎలిగేషన్స్లో ఏదైనా డిఫమేషన్ అట్రాక్ట్ అవుతుందా, ఇంటెన్షన్ ఉందా అని చెప్పేసి మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసుకుని ఇది కరెక్ట్, ఇందులో సరైన ఎలిగేషన్స్ ఉన్నాయని భావించినప్పుడు అప్పుడు కాగ్నిజెన్స్ తీసుకుంటారు. ఆ కేసుని టేకిన్ ఆన్ ఫైల్ చేసుకుని అప్పుడు ముద్దాయిలకి సమన్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత కోర్టులో సాక్షులను అందరినీ విచారించి అది నిరూపించబడితే అప్పుడు 2 ఇయర్స్ 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష కానీ ఫైన్ కానీ లేదంటే 2 కానీ విధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.